ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్విరామంగా కొనసాగుతోంది. ఈ సంకల్పయాత్రలో జగన్ అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న అవినీతి అరాచకాలను ప్రజలకు వివరిస్తూ, తాము అధికారంలోకి వస్తే అమలు చేయబోయే నవరత్నాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు జగన్. ఇక ఈ సంకల్పయాత్రలో భాగంగా ఏపీ డీజీపీ కార్యాలయానికి మరోసారి ఆవేదనతో లేఖ రాశారు జగన్. ఆ సందర్భంగా లేఖలో జగన్ పేర్కొంటూ, ప్రభుత్వం తనకు ఏర్పాటు చేసిన వాహనం అసంతృప్తిగా ఉందని అన్నారు. ప్రభుత్వం తనకు డొక్కు వాహనం ఇచ్చిందని, ఈ వాహనాన్ని శ్రీకాకుళంలో అధికారులు వాడి తనకు కేటాయించారని, అది తరచూ మొరాయిస్తూ తనను ఇబ్బందికి గురి చేస్తోందని జగన్ లేఖలో పేర్కొన్నారు. అయితే తాను గతంలో కూడా 3 సార్లు డీజీపీకి కార్యాలయానికి లేఖ రాశానని, అయినా కానీ వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని, అయితే ఇప్పటికైనా తన వాహనాన్ని మార్చి కొత్త బుల్లెట్ ప్రూఫ్ను ఇవ్వాలని ఆయన కోరారు. తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో 2 సార్లు ఆగిపోయిందని, ఇటీవల హైదరాబాద్కు వెళ్తుండగా మరోసారి ఆగిపోయిందని పేర్కొన్నారు. దీంతో విసుగు చెందిన జగన్ తనకు మరో కొత్త వాహనం కావాలని కోరుతూ డీజీపీ కార్యాలయానికి లేఖ రాశారు. ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం, అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.